19 20 అలా వచ్చేస్తుంటే నీ ఏజ్ కూడా పెరిగిపోతాం. సో ఈ ఏడు ఆ ఏడు బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఇప్పుడు మేము ఈ పోస్ట్లో ఉన్నామంటే మేము చదువుతున్నాం, ఒకప్పుడు ఎగ్జామ్స్ రాసాం, కాంపిటీషన్లో నిలిచిందాం, మంచి పోస్ట్ వస్తే బాగా సెటిల్ అవుతాం. నువ్వు ఒక్కడే కాదు బాగా సెటిల్ అవుతాయి, నువ్వు సెటిల్ అవుతాయి ఇలాగ ఎన్నో ఆశ్రమాలకి నువ్వు వెళ్ళి వాడికి హెల్ప్ చేయగలుగుతావు. మెయిన్ కావాల్సింది అది, ఎందుకంటే మీరు కష్టమన్నా చూశారు లైఫ్లో, ఏ పోగొట్టుకున్నాడో చూశారు. అండ్ అలాంటిది వేరే వాడికి లేకుండా ఉండడానికి మీరు చదువుకుంటే మంచి పోస్ట్ అంటే మీరు అందరికీ సహాయపడతారు, సొసైటీని మనం అందరం కలిసి అభివృద్ధి చేయగలుగుతాం. మీరు చాలా చిన్నవాళ్ళు ఇవన్నీ వినడానికి తర్వాత ఆలోచించడానికి, బట్ స్టిల్ ఇది ఇప్పటి నుంచి కొంతమంది ఉన్నారు మీరు 9th క్లాస్ 10th క్లాస్ ఉంటున్నారు, ఇది మనసులో పెట్టుకోండి. ఎవరు ఏమీ లేదనుకోవద్దు, అంతేనా? హైదరాబాద్ వెళ్ళారా మీరు? ఎవరైనా వెళ్తారా? ఎప్పుడు వెళ్తారా? మీరు ఏ రోజు వెళ్తారా నాకు తెలుసు, 1 వీక్ బిఫోర్ చెప్పండి. ఎందుకంటే మీ స్కెడ్యూల్ ఏముందో చెప్పండి. ఐ టేక్ కేర్ మీ ఫుడ్, మీ జర్నీ, ఎవ్రీథింగ్, డోంట్ వరీ. ఎన్ని రోజులు ఉంటావు చెప్పు అది కూడా నాకు చెప్పు. ఎన్ని రోజులు ఉంటా నేను మీ చేతిలో పెట్టాను అది కూడా. 3-4 డేస్ ఉంటారా? ఎప్పుడైనా విన్నారా హైదరాబాద్ అంటే? అక్కడ ఏమేమి ఉంటాయి? సీఎం ఎక్కడ ఉంటారు? రాజభవన్. విన్నారా? మన పాలించే అధికారులు, పాలించే గవర్నమెంట్ అంతా అక్కడే ఉంటుంది. సెక్రటేరియట్ ఉంటుంది. తర్వాత మీరు చెప్పిన ఇవన్నీ హిస్టారికల్ గా చార్మినార్ ఉంది, గోల్కొండ ఇది, సాలార్జంగ్ మ్యూజియం ఉంది. సాలార్జంగ్ మ్యూజియం కూడా చూడండి, రోజు పడతా చూడడానికి స్వర్సి. సో 2 డేస్ పెడదాం ట్రిప్, ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నాకు మరి మీరు 1 వీక్ బిఫోర్ నేను చెప్పాలి. నేను జగన్నాథపురంలో ఉన్న ట్రైబల్స్ కన్నా పంపించాను, హైదరాబాద్ పంపించాను. వాళ్ళని ఢిల్లీ కూడా పంపిద్దాం అనుకున్నా, బాంబే కానీ. వాళ్ళు అల్లిన ఈ ఉన్నాయి ఏమంటారు జూట్ బ్యాగ్స్ సిల్దార్ విప్పి, అది బాంబేలో ఎక్కడో పెట్టి అమ్మదాం చూస్తున్నా, అక్కడ కాకపోతే ఎట్లీస్ట్ ఎక్కడున్నా కానీ ఒక రోజు పెట్టి చేద్దామని. మనిషి తిరుగుతున్న కొద్ది, మనిషి చూస్తున్న కొద్ది ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ ఎక్స్పోజర్ ఉండదు. ఎక్స్పోజర్ లేకపోతే యూఆర్ జీరో. యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ మనీ పక్కన, ఒకటి పక్కన, ఎన్ని కోట్లైనా ఉండొచ్చు కానీ ఎక్స్పోజర్ లేకపోతే ఎక్స్పోజర్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు తిరుగుతాం. దట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. మళ్ళీ కలుస్తావు, మాట్లాడుతూ. ఇప్పుడే పాప చెప్పింది కదా సిస్టర్, ఒకటి చదివే కాదు అన్ని రంగాల్లో, పెయింటింగ్ వస్తే పెయింటింగ్, నువ్వు ఒకరు ఆడగలిగితే క్రికెట్, ఆడితే క్రికెట్. యూ షుడ్ బికమ్ స్ట్రీట్ స్మార్ట్, నాట్ బుక్ స్మార్ట్. తెలుసా బుక్ స్మార్ట్ అంటే రోజంతా పుస్తకం చదువుతాడు, 20 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఏం చేయడం రాదు, వాడి వాడు మేనేజ్ చేసుకోలేడు బయటికి వెళ్ళి. సో స్ట్రీట్ స్మార్ట్ వరల్డ్ మారుతా ఉంది. ఇప్పుడు కొత్తగా ఒకటి విన్నాను ఈసారి ఆంగ్లేయ. సో హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ, ఇంకా అవే వర్డ్స్ వాడుతున్నారు. మనకి మన తెలుగు సంవత్సరం ఎప్పుడమ్మా? సో దీన్ని రెండు డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది గుళ్ళల్లో కూడా మొదలెట్టారు, చిలుకూరు బాలాజీ నుంచి అనుకుంటా స్టార్ట్ ప్రాబ్లమ్. సో ఏదైనా కానీ క్యాలెండర్ మారేది మటుకు ఇంగ్లీష్ క్యాలెండర్. దాన్ని ఏం క్యాలెండర్ అంటారు? చాలా ఉన్నాయి మనకి, ముస్లిమ్స్ ఉంటుంది, తర్వాత శతవాహన, అప్పుడు శకాయలా ఉంది. సో దేర్ వర్ సో మెనీ క్యాలెండర్స్, స్లోగా వస్తూ వస్తూ వచ్చాయి ఇవన్నీ. బట్ హోల్ వరల్డ్ విల్ ఫాలో దిస్ క్యాలెండర్, ఇది న్యూ ఇయర్ కింద చేసుకుంటారు కాబట్టి దీన్ని అందరం మనం అందరితో పాటు ఉంటాం మనం. సో టుడే వాట్ ఐ థాట్ మీ దగ్గరికి వచ్చి మీతో స్పెండ్ చేద్దాం. ఓకే, నేను మధ్యలో కూడా చాలాసార్లు వద్దామనుకున్నాను, రాలేకపోయాను. సో